తెలుసు ఇక్కడ ఇంకా బాగా కోలాహలం ఉంటుంది. మా బందోబస్తు అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్లేస్ అండ్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ థింగ్స్, పర్టికులర్లీ ఈ సిసిఎస్ టీమ్స్ కూడా, క్రైమ్స్ టీమ్స్, తర్వాత టాస్క్ ఫోర్స్ టీమ్స్, లోకల్ పోలీస్ అంతా కలిపి ఇవాళ సిటీ అంతా, మీకు హోల్ సిటీ మీకు తెలుసు, బందోబస్తు దాదాపు 2500-3000 మంది దాకా. సార్ ఇంత టైట్ చేసా కూడా 117 మంది ఈ టీచర్ దొరికింది సికింద్రాబాద్ లో, ఇప్పుడు అలా జరగకుండా ఎలా టైట్ చేస్తారు? అంటే మీరు అంతకుముందు సంవత్సరం మీరు చూడండి, సెల్ ఫోన్ చూద్దాం 280 కంప్లైంట్స్ ఉన్నాయి అంతకుముందు సంవత్సరం, మొన్న వచ్చేసరికి 80 కూడా కేసులు పెట్టాం మేము. అంతకుముందు కేసులు పెట్టినట్టు లేదు, మేము పెట్టి రికవరీలు కూడా అవుతున్నాయి. ఈవ్టీజింగ్ కూడా బాగా తగ్గింది, అంతకుముందు చాలా ఎక్కువ ఉండే తగ్గింది. వస్తారు ఇప్పుడు క్రౌడ్ ఉన్నాక చాలామంది ఉంటారు కదా, అది మనం 100% అనేది వాళ్ళు అతి చేయకుండా మనం తీసుకోవడం, కంట్రోల్ చేయడం అనేది ఇక్కడ టీమ్స్ ఎక్కువ పెట్టాం. సార్ మానిటరింగ్ ఇక్కడ నుంచి జరుగుతుంది, సిపి ఆఫీస్ నుంచి జరుగుతుందా సార్? ఇక్కడ నుంచి ఉంటుంది, అక్కడ కూడా మన కమాండ్ అండ్ కంట్రోల్లో కూడా. కానీ ఫిజికల్గా ఇక్కడ ఉండి చూసినంతగా ఎంత టెక్నాలజీ ఉన్నా మనకు సబ్స్టిట్యూట్ కాదు అది. సో రెండు వైపుల నుంచి జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. పోలీసుల బందోబస్తు అయితే పటిష్టంగానే కొనసాగుతుంది. సుమారు 2000 మంది పోలీసులతో కూడా లాల్ దర్వాజా అమ్మవారి ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. విఐపీలు, వివిఐపీలకు సందర్భించి ప్రతి ఒక్కరు కూడా దర్శనం కలిగే విధంగానే ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా హైదరాబాద్ సిబి కొత్తగూడ శ్రీనివాసరెడ్డి జీతో మాట్లాడడం జరిగింది. కెమెరా పర్సన్ హేమంత్, రవితేజ, జీ న్యూస్.